రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న భారత రాజధాని ఢిల్లీకి వెళ్లారు. ప్రధానమంత్రిని కలిశారు, షకావత్ గారిని కలిశారు, ముఖ్య నాయకుల్ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఈ టీవీలు ఉన్నాయి, మన పచ్చ టీవీలు, పచ్చ నాయకులు ఏం మాట్లాడుతున్నారు పొద్దున్న చూశా. అడుక్కోవడానికి వెళ్ళాడంట, వ్యక్తిగత ఏజెండా కోసం వెళ్ళాడట. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయి మీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కేంద్ర ప్రభుత్వంతో కలిసి మాట్లాడడానికి వెళితే వ్యక్తిగత ఏజెండాలకు వెళ్ళాడు, అడుక్కోవడానికి వెళ్ళాడు. ఇవా మీరు మాట్లాడేది? ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కేంద్రంతో ముడిపడి పోలవరం ప్రాజెక్టు ఉంది, విభజన హామీలున్నాయి, విభజన బకాయిలున్నాయి, కడప స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది, మెడికల్ కాలేజీలకు సంబంధించిన లైసెన్సులు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది, భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, రేషన్ కార్డులకు సంబంధించి, వైట్ రేషన్ కార్డులకు సంబంధించి సబ్సిడీ కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. దాని గురించి మాట్లాడాలి. ఇన్ని సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రధానమంత్రి, ఇతర నాయకుల్ని కలుసుకుంటే, ఫైనాన్స్ మినిస్టర్ అందరిని కలుసుకుంటే మీరు కూసే కూతలు ఏంటో నాకు అర్థం కాదు. అడుక్కోవడానికి వెళ్ళాడా? శ్రీలంకలాగా రాష్ట్రాన్ని చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు, ఇద్దరిది ఒకటే మాట, ఒకటే బాట, శ్రీలంకలాగా మన రాష్ట్రాన్ని చేస్తున్నారంట. ఎందుకే భయపెడతారు ప్రజల్ని? మీ ఉద్దేశం ఏంటి? నేను మనవి చేస్తున్నా, పోలవరం ప్రాజెక్టు ఇంకా 200 పైచిలుకు గ్రామాలు, ముంపు గ్రామాలు ఉన్నాయి, వాటిని అన్ని ఖాళీ చేయించాలి, వారికి నష్టపరిహారం ఇవ్వాలి. దాని గురించి మాట్లాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా? ముఖ్యమంత్రికి లేదా? త్వరితగతిన పోలవరం ప్రాజెక్టును నిర్మాణం చేయవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా? అంతేకాదు, 55,548 కోట్ల రూపాయలు 2019 కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది పోలవరం ప్రాజెక్టుకి. ఇంకా 31,188 కోట్ల రూపాయలు మనకు రావాలి. పునరావాసానికి, కేవలం పునరావాసానికే 22,600 కోట్లు కట్టాలి. ప్రాజెక్టులేమో 860 కోట్లు. ఇవన్నీ అడగవలసిన బాధ్యత లేదా? తెచ్చుకోవాల్సిన బాధ్యత లేదా? ముఖ్యమంత్రి గారు వెళ్తే అడుక్కోవటం అనేది ఇది మన హక్కు. మన హక్కు కోసం వెళ్ళి అడుగుతుంటే అడుక్కోవడానికి వెళ్ళాడు, వ్యక్తిగత ఏజెండాతో వెళ్ళాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. విభజన హామీల సంగతి, విభజన హామీల గురించి మనం మాట్లాడవలసిన బాధ్యత ఉంది. కడపలో స్టీల్ ప్లాంట్ చేస్తామన్నారు, దాన్ని తొందరగా పూర్తి చేయాలి, దానికి నిధులు కావాలి, పర్మిషన్స్ కావాలి, ఇవన్నింటినీ కూడా వెళ్ళి అడిగారు. అంతేకాదు, 3 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇచ్చారు. ఇంకా 11 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ అడగొద్దు? 1,45,00,000 మంది వైట్ కార్డ్ రేషన్ కార్డులు ఉన్నారు, వాళ్ళకి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎంత ఇస్తుంది? 89 లక్షలకు ఇస్తుంది. ఇంకా 56 లక్షలకి ఇవ్వాలని వారిని వెళ్ళి అడగవలసిన బాధ్యత, దృష్టిలో పెట్టవలసిన బాధ్యత ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు చాలా ప్రధానమైంది, దాన్ని త్వరితగతిన పూర్తి చేయమని అడగాల్సి ఉంది. ఇన్ని విషయాల గురించి వెళ్ళి అడిగితే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం మీడియా, జనసేన నాయకులు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతున్నారు. అదేమంటే శ్రీలంకలాగా తయారైపోతుంది, శ్రీలంకలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏమీ లేదు, సింపుల్, ప్రజలు పన్నులు కట్టకూడదు, చెత్త పన్ను కట్టకూడదు, ఇంకో పన్ను కరెంటు ఛార్జీలు పన్ను కట్టకు, కరెంట్ ఛార్జీలు కట్టకూడదు, ఏవి కట్టకూడదు, ఏ పథకం జరగకూడదు, రైతు భరోసా జరగకూడదు, కాపు నేస్తం జరగకూడదు, అమ్మ ఒడి జరగకూడదు, ఏ పథకాలు జరగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ పథకాలను కూడా సక్రమంగా నిర్వహించుకోకుండా ఉండేందుకు కావలసినటువంటి అన్ని పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడాలి. కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకూడదు, పన్నులు వసూలు కాకూడదు, అప్పులు ఎవడు ఇవ్వకూడదు. మీరే కోరుకుంటున్న శ్రీలంకలాగా కాదు, ఎట్టి పరిస్థితులు శ్రీలంకలాగా కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడి కేంద్రం దగ్గర నుంచి రావలసినటువంటి నిధులు తీసుకొస్తూ రాష్ట్రంలో సక్రమమైన పరిపాలన చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని జనసేన, తెలుగుదేశం, ఇంకా ఏవేమీ కలిసినా ఏమీ కాదు. ఎంతమంది కట్ట కట్టుకొని వచ్చినా 2024 ఫ్యాను జెండాని రెపరెపలాగా ఎరుగుతుంది. ఇది సత్యం, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకా ఆయన దగ్గర చాలా వ్యూహాలు ఉన్నాయి, అన్ని వ్యూహాలు దారి
సైకిలు దారే ఏముందో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ వ్యూహం చెప్పమనండి. అలాగే ఉంటుంది, బండి తోలేవాడికి కింద ఉండేవాడికి తేడా అదే. ఇంకా ఈ హ్యూమన్ అండి, ఎవరు కదన్నారు సినిమాలో డబ్బాయించిన డబ్బులు ఇస్తున్నాడు లేకపోతే మన తెలుగుదేశం దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఇస్తున్నాడు, అది ఆయన తెలుసుకోవాల్సిన విషయం. మనకేం తెలుసు, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి వచ్చిన డబ్బులు ఇస్తున్నాడు లేదా సినిమాల్లో సంపాదించినటువంటి అదే సినిమాది. అదేంటండి మొన్న వచ్చింది, మీకు గుర్తులేదా? నాకు గుర్తులేదు. ఏదో నాయక్ అండి, దానిలో వచ్చిన డబ్బులు వచ్చినాయో లేకపోతే తెలుగుదేశం దగ్గర వచ్చిన డబ్బులు వచ్చినాయో తెలుగుదేశం నాయకుడి దగ్గర నుంచి వచ్చిన డబ్బులు అన్నీ ప్రజలే తెలుస్తారు. ఎవరికందరిలేదు చెప్పండి. అర్హులైన ప్రతి వ్యక్తికి సంక్షేమం అందుతుంది, ఛాలెంజ్. అర్హుడైన ప్రతి వ్యక్తికి సంక్షేమం అందుతుంది, ఛాలెంజ్. మళ్ళా ఛాలెంజ్, మళ్ళా ఛాలెంజ్. రమ్మంటున్న పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబునైనా తెలుగుదేశమైనా కమ్యూనిస్ట్ అయినా జనసేనైనా భారతీయ జనతా పార్టీ అయినా ఏ కులమైనా కమ్మైనా కాపైనా వెలమైనా రెడ్డి అయినా బీసీ అయినా ఎస్సీ అయినా అర్హత ఉంటే చాలు, వారికి సంక్షేమ కార్యక్రమం ఇంటి ముందు వాలుతుంది. ఇదే జగనన్న ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం. కులం చూడం, మతం చూడం, ప్రాంతీయం చూడం, రాజకీయాలు అసలే చూడమని చెప్పి అమలు చేస్తున్న ప్రభుత్వం. 2024లో మళ్ళా అధికారంలోకి రాబోతున్న ప్రభుత్వం. ఛాలెంజ్, రమ్మను పవన్ కళ్యాణ్ ని, లేకపోతే ఆయన పక్కన ఉంటాడు ఆయన రమ్మను. ఎవరు వచ్చినా ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరు చెప్పమండి అర్హుడు, అర్హుడికి రాంది ఎక్కడో చెప్పమనండి. నేను చాలా గ్రామాలు వెళ్తున్నా సార్, నాకు పెన్షన్ రావట్లేదండి అని మొన్న ఒక ముస్లాం వచ్చింది. ఎమ్మటే వాలంటీర్ని పిలిచా, ఏమ్మా ఈమెకి రావట్లేదండి, వీళ్ళ అబ్బాయి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడండి అందుకని రాలేదండి, అర్హత లేదు. ఇంకొక ఆమె వచ్చింది, నాకు రాలేదండి మా పక్కకు వస్తుందండి అని. ఏమిటమ్మా ఈమెకి టౌన్లో హౌస్ ఉందండి అందుకు రాలేదు. అర్హులు, అర్హులుంటే ఎవరికైనా వస్తుంది. కాస్త పవన్ కళ్యాణ్ గారిని కళ్ళు తెరిచి చూడమనండి, గ్రామాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోమనండి, సంక్షేమ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో తెలుసుకోమనండి, అప్పుడు మాట్లాడమనండి. ఓకే.